ఆదరణని ఓటుగా మలుచుకోవడం అన్నటువంటిది ముఖ్యం దాన్నే పోల్ మేనేజ్మెంట్ ఓట్ మేనేజ్మెంట్ అంటుంటారు చిరంజీవికి విపరీతమైన ఆదరణ ఉంది లక్షలాది మంది వచ్చేవాళ్ళు కానీ దాన్ని ఓటుగా మలుచుకోలేకపోయారు దాని కారణంగానే ఆయన పద్దెనిమిది స్థానాలు పరిమితమయ్యారు ఆ తర్వాత రాజకీయాలకు దూరం అయ్యారు పవన్ కళ్యాణ్కి విపరీతమైన ఆదరణ ఉంటుంది దాన్ని ఓటుగా మలుచుకోలేకపోతున్నారు అన్ని పార్టీల వాళ్ళు వస్తారు సెలబ్రిటీల దగ్గరికి కానీ దాన్ని ఓటుగా మలుచుకోవాలి అది కన్విన్స్ చేయగలగాలి కన్ఫ్యూజ్ కాకుండా చెప్పగలగాలి అదే క్రిందసారి దెబ్బతిన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ దఫా ఏకంగా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని తన అభిమానాన్ని ఓట్లుగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి జాతీయ నాయకత్వానికి ఉన్న అంచనా పదిహేను శాతం మంది నరేంద్ర మోడీనే ప్రధానమంత్రి కావాలంటే యాభై ఐదు శాతానికి పైగా నరేంద్ర మోడీ పెర్ఫార్మెన్స్ బెటర్ అంటున్నారు ఆంధ్రాలో అదే సందర్భంలో పదిహేను శాతం మంది మోడీ ప్రధాని అవుతారుకి భారతీయ జనతా పార్టీకి ఓటేయ్యాలనుకుంటున్నామని చెప్తున్నారు అంటే అందులో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు వైసీపీ వాళ్ళు ఉన్నారు కమ్యూనిస్టులు కూడా ఉన్నారట పదిహేను శాతం మంది ఖచ్చితంగా మోడీ ప్రధాన అవ్వడానికి ఓటేస్తామంటున్నారు కాకపోతే వాళ్ళని కన్విన్స్ చేసే విధమైనటువంటి రాజకీయం భారతీయ జనతా పార్టీ దగ్గర ఉందో లేదో చూడాలి